चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया अललु लेचिनलु तूफानु यगसिनलु अललु लेचिनलु తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా నా బలమంతా
నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. నా నిమిత్తం గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే దాని ఫలాన్ని పోగొట్టుకోరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటే, దేవుని కొరకు నీ ఒళ్ళు హోనమయ్యేటట్టు నీ యొక్క తలాంతులు, నీకున్న టాలెంట్స్, నీకున్న బలము, నీ ఎముకలు అన్ని ప్రభు కొరకు నువ్వు ఖర్చు పెడతాంటే ప్రభు నిన్ను విడిచిపెడతాడా? 100% విడిచిపెట్టడు. ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తాడు. వాళ్ళు అనేకులు, ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని పని పట్ల ధ్యాస కలిగి ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క దీవెన వారి జీవితాల్లో ఖచ్చితంగా వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లింది, హల్లెలూయా. అంతేకాని ఎంతసేపు ఈ మట్టి కోసం, ఈ లోకం, ఈ శరీరం కోసం ఇది తింటాం. అమ్మో టైం అయిపోతుంది, 9 అయిపోతుంది, అమ్మో తినాలి తినాలి, తినపోతే ఏమవుతుందో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదో పెద్దదాని కొరకు ఎదురు చూస్తున్నాను నేను, ఏదో ప్రభు దగ్గర నుంచి ఏదో సంపాదించాలని ప్రభు కొ దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభు దగ్గర మొర్ర పెడుతూ ఉన్నాను. ఏదో బిగ్ థింగ్ కొరకు, ఏదో పెద్ద కార్యం, ప్రభు కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కార్యం దేవుడు చేయబోతున్నాడు దేవుని పనిలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కార్యం అనగానే అంత చెడుగా ఆలోచించు మాకండి, చెడు బుర్రలో పెడు. మన దృష్టిలో చెడేం కదా, అది దేవుని దృష్టిలో మేలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చాలాసార్లు కొన్ని పనులు మనకు చెడుగానే అనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో అది ఎంతో విలువైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్టెఫను ఒక ప్రసంగానికి రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫను వెళుతూ ఉన్నప్పుడు ఆకాశంలో ప్రభు లేచి నిలబడ్డాడు. ప్రభు లేచి నిలబడి కనబడుతున్నాడని స్టెఫను చెప్పాడు. స్టెఫను ఆహ్వానించడానికి ప్రభు వారే లేచి నిలబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఒకవేళ అక్కడ ఉన్న పరిస్థితుల్లో అందరికీ అది చెడుగా అనిపించవచ్చు, అది చెడు కాదు. దేవుని దృష్టిలో, పరలోక దృష్టిలో ఎంతో ఘనమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే జీవబాబు మన దగ్గర నుంచి విడిచిపెళ్ళాడు. ఒకవేళ శారీరకంగా మా కడుపులో లేకపోతే మా కుటుంబంలో పుట్టాడు, దాన్ని బట్టి బాధ ఉండొచ్చు, కానీ పరలోకంలో ఆయనను బట్టి ఎంతో సంతోషము. ఓ హోమ్కి వచ్చేసాడు, సొంత ఇంటికి వచ్చేసాడని ఎంతో హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఆనందిస్తుంటారు. మనం ఇక్కడ ఏడుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. వెల్కమ్ హోమ్ అని పిలుస్తూ ఉంటారు. మన రాజ్యం అదే, మన దేశం అదే. ఒక దినాన ఎవరి సమయంలో, ఎవరి కాలంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్లే లోపల ఈ భక్తి నువ్వు ఏం చేయాలో తెలుసా? కొనసాగించాలి. భక్తిలో నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ భక్తిలో నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. జూగూడ నివాసులు మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ దేవుని సంగతుల మీదే మనస్సు పెట్టుద్ది. పక్కవాళ్ళు చెప్పండి, దేవుని ఆత్మ దేవుని సంగతుల మీద మనస్సు పెట్టుద్ది. కాబట్టి మనం ఏ ఆత్మతో నడిపించబడుతున్నామో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఏ ఆత్మతో నడిపింపబడుతున్నాం? లౌకిక ఆత్మని రాశారు ఇక్కడ. ఇంగ్లీష్లో ఓల్డ్ స్పిరిట్ అని ఉంది. అంటే లోక సంబంధమైన ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావా? దేవునికన్నా నీకు లోకం ఎక్కువైపోయిందా? ఒకసారి ఆలోచించు. ఒక్కసారి ఎవరు నీకు ప్రాధాన్యత? నీ జీవితంలో ఎవరు నీకు ప్రాధాన్యత? ఆ సెల్ ఫోన్ ప్రాధాన్యత, లేకపోతే ఆ పిచ్చి బాయ్ ఫ్రెండ్ నీకు ప్రాధాన్యత? దేవుడు ఈ యొక్క ఈ బాయ్ ఫ్రెండు, గర్ల్ ఫ్రెండ్స్, ఈ లవ్లు పెడుతున్నారే, వీళ్ళందరూ ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి బయట నుంచి, తల్లిదండ్రులకి దేవుని చిత్తానికి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు పనిచేస్తున్నారు. అది వాళ్ళకి మేలుకరం కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అంటే నువ్వు దేవుడికి ఏం చెప్తున్నావు అంటే, దేవా నా పెళ్ళి నువ్వు చేయలేవు కాబట్టి నేనే నా పెళ్ళి నేను ఎత్తుక్కుంటాను. నా పెళ్ళి కొడుకుని, పెళ్ళి కూతురునని ముందే ఎత్తుక్కుని తర్వాత ఒళ్ళు హోనం చేపించుకుని అక్కడికి అంట్లు తోముకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాట్లో, ప్రభు దగ్గర కనుక్కొని ప్రభు ఆలోచనతో నువ్వు వెళితే, దేవుని మనస్సు కలిగి నువ్వు చేస్తే నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా? ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. పాపం తెలియక యవన పిల్లలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి వారి జీవితాలను పాడు చేసుకుని
దేవుని యొక్క నియమంలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయి తెలుసా? అనేకులకు వేదనకరంగా, తల్లిదండ్రులకు వేదనకరంగా, సమాజానికి వేదనకరంగా, వాళ్ళ బ్రతుకు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టి, సంఘాన్ని బాధ పెట్టి, దేవుణ్ణి బాధ పెడితే నీకు లాభం ఏమొస్తుంది? అందుకే యవన పిల్లలకు నేను చెప్తున్నా, మీ సమయం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు మంచి భార్య, నువ్వు పుట్టగానే నీకు కావలసిన నీ యొక్క సగభాగాన్ని దేవుడు ఉంచాడు, అది కనపడే నువ్వు అడగాలయ్యా, నువ్విచ్చే సగభాగం నాకు కావాలి, నేను ఎత్తుక్కునే సగభాగం నాకొద్దు, నా పక్కటెముక ఎక్కడుందో, లేకపోతే నాకు ఇచ్చిన కిరీటం ఎక్కడుందో, ప్రభు నువ్వు తీసుకురా అని ప్రభు దగ్గర కూర్చుంటే మేలు జరుగుద్దా చెడు జరుగుద్దా? మేలు జరుగుద్దు అని వాళ్ళు దేవునికి స్తోత్రాలు. నరుడు తన మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో, చెప్పండి ఒకసారి, నరులు తమ మార్గము, తమ వివాహము, తమ వ్యాపారము ఏర్పాటు చేసుకోవడం వారి చేతిలో లేదు. ఎందుకంటే నీ జీవము, నీ ప్రాణము, నీ ఊపిరి ఎవరిలో ఉన్నాయి తెలుసా? యేసయ్యలో ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏదైనా ఎవరిని అడగాలి? మనం ప్రభు దగ్గరే అడగాలి. దేవుని ఆత్మ ఉంటే దేవుని దగ్గరికే వెళతాం, అదే లౌకిక ఆత్మ ఉంటే మనుషుల దగ్గరికి వెళతాం. చాలామంది కొన్ని విషయాలు నిర్ణయం తీసుకోవడానికి మనుషులను అడుగుతారు, మనుషులను అడగటానికి వీల్లేదు. ఏదైనా వివాహం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, లేకపోతే వ్యాపారం ఎక్స్టెన్షన్ అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఏదైనా ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు ఏది చెప్పితే అది చేయాలి, అదే నీకు మేలుకరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కనపడినోళ్ళల్లో నవ్వేసి పెట్టే మాకడ, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను బతకలేను, చచ్చిపోతా, అంత ఉట్టిదే మాయ, తర్వాత నిన్ను కొట్టుడే కొట్టుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అదే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? సర్వసత్యంలోకి నిన్ను నడిపిస్తాడు, నీతిని గురించి పాపమును గురించి ఒప్పింప చేస్తాడు, నిన్ను ఎగ్జాక్ట్గా నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ పొందుకుంటే మనల్ని ఎక్కడ కూడా నష్టపోనివ్వకుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే పరిశుద్ధాత్మ చాలా అవసరం, పరిశుద్ధాత్మ బాప్తీసం అవసరం, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ కొరకు తృష్టి ఉండాలి. అయ్యా నీ ఆత్మ నాకు ఇవ్వు, పరిశుద్ధాత్మడా నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ లేకపోతే ఈ భక్తి నేను కొనసాగించలేను, నీ ఆత్మ లేకపోతే ఈ శ్రమలు నేను తట్టుకోలేను. ఏమండి, పరిశుద్ధాత్మ పొందుకుంటే సింహాల ముందైనా నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ పొందుకుంటే అగ్నిగుండంలో తిరుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ పొందితే చట్టాలను మార్చివేయగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాజు శాసనాలు మార్చగలుగుతావు, రాజ్యాలను మార్చగలుగుతావు, కుటుంబాలను మార్చగలుగుతావు, నీ పిటలను మార్చగలుగుతావు, నీ ఓడకట్టును మార్చగలుగుతావు. అది నీ వల్ల కాదు, దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ నిన్ను మండుచున్న అక్కిలాక నిన్ను మండిస్తూ నీ పక్కనున్న చెత్తనంతటను కూడా కాల్చివేస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమందికి ఈ నులివెచ్చని స్థితే మా బాగుందండి, ఆదివారం ప్రార్థన సోమవారం నుంచి దెయ్యం దగ్గర కూర్చుంటాం, ఇదే బాగుందనుకుంటున్నారు. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు, నోట్లోంచి నిన్ను ఉమ్మి బయటికి తోసేస్తాడు. దేవునికి స్తోత్రాలు. వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే చాలా ప్రమాదం. చాలామంది నామకార్థంగా ఆదివారం ప్రార్థన చాలా భక్తి పరులకు కనబడతారు, సోమవారం నుంచి వాళ్ళు బ్రతుకు కనపడాలి. ఒక్క దేవుని ఆలోచన ఉండదు. దేవుడు ఎప్పుడు శారీరంతో, లౌకికాత్మతో మాట్లాడుతుంటారు, చూచే వాటితోనే మాట్లాడుతుంటారు, కానీ దేవుని ఆత్మ ఏంటో తెలుసా? చూడని వాటి. ఉదాహరణ చెప్పమంటారా? అబ్రహాము తన కుమారుడిని తీసుకుని మొరియా దేశంలో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ ఆ దాసులకి ఏం చెప్పాడు చెప్పండి? నేను నా బిడ్డ పైకి వెళ్ళి బలి ఇచ్చి, ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి, అది దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళ మాటలు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కష్టం ముందు నిలబడి ఏం మాట్లాడతారు తెలుసా? ఆశీర్వాదం మాట్లాడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుల్లో నిలబడి ఆశీర్వాదం అప్పు చేయకూడదు, అప్పు చేసే దుర్మార్గం పని, క్షమాపణ అడిగి అప్పులో నిలబడి దేవుడు నన్ను దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. నా ప్రభు నా పక్షాన ఉన్నాడు, నా ప్రభు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని అక్కడ జీవాన్ని పలుకుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు తెలుసా? జీవమిచ్చే ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భక్తిలో జీవం ఇచ్చే ఆత్మ. ఎండిపోయిన స్థితిలో ఉండవు. ఎండిపోయిన అహరోను కర్రను చిగిరింపచేసింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ.
ముసలితనములో శారా గర్భం ఉడికిపోయి స్త్రీ గర్భం నిలిచిపోయిన సమయంలో కూడా ఎండిన వాటిలో జీవాన్ని నింపిందేటో తెలుసా? దేవుని ఆత్మ, ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్కన ఎండిపోయావా పరిశుద్ధాత్మ పొందుకోని చెప్పండి. హలో, మళ్ళీ చెప్పండి, ఎండిపోయావా పరిశుద్ధాత్మను పొందుకోని చెప్పు. పరిశుద్ధాత్మ ఎలాంటి వాడు తెలుసా? మళ్ళీ నిన్ను చిగు ఎండిపోయిందని అందరు తోసేసి పక్కన పడేసిన మళ్ళీ ఆ ఎండిన దాంట్లో చిగురొచ్చి కాయలు కాపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఫలాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ బతుకు చితికిపోయిందా? నీ బతుకు దారి తప్పిపోయిందా? ఒకవేళ ఇదిగో దేవుని మార్గం నుంచి బయటకు వెళ్ళిపోయావా, భయపడద్దు. ప్రభు దగ్గరికి రా, క్షమాపణ అడుగు, పరిశుద్ధాత్మ పొందు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ నువ్వు హీనమైపోయావో, అక్కడ నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాడు. ఇప్పుడు అడుక్కుంటున్నావేమో, అందరికి పెట్టే స్థితిలో నిన్ను ఉంచుతాడు. అది రావాలి అంటే దేవుని ఆత్మ చేతను నింపబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అందరు చెప్పండి, దేవుని ఆత్మ అని చెప్పండి, పరిశుద్ధాత్మ అని చెప్పండి. పరిశుద్ధాత్ముడా, నన్ను తాకండి, నన్ను నింపండి. ఈదలేని అనుభవంలోనికి నడిపించండి. అవండి, ఒక మాట చెప్తాను, పరిశుద్ధాత్మ ఈదలేని అనుభవంలోకి వస్తే ఇంకా నిన్ను ఆపేవాడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నీడ పడితే స్వస్థత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అటువంటి అనుభవాల్లోకి మనం నడిపించబడాలి. అటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలి. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని స్వభావాలతో మనం నడవాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మొదటి కొరింది 2:10-11 ఒకసారి చదువు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషిని ఆత్మ కానీ మనుషుల్లో మరి ఎవరికీ తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ ఎవరికీ. పక్కవారితో చెప్పండి, మీ గురించి ఎవరికీ తెలియదని చెప్పండి. ఇలా చెప్పండి, మీ గురించి దేవుడు ఏర్పాటు చేసిన ఎవరికీ తెలియదు. చాలామంది ఆళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెతుకుతూ ఉంటారు. ఎవరి దగ్గర వెతకాలి? దేవుని ఆత్మ దగ్గరే వెతకాలి. దేవుని ఆత్మ పొందుకుంటే నీ జీవితంలో దేవుని యొక్క ప్లాన్స్ అన్ని నీకు అర్థమైపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచుంచడం? అవి కంటికి కనపడలేదు చెవికి, కానీ హృదయానికి గోచరం కాల. కానీ పరిశుద్ధాత్ముడు వాటన్నిటిని మనకి ఏం చేస్తాడో తెలుసా? తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బయట పక్కన చెప్పండి, నా గురించి మీకేం తెలుసు, నా యేసుకి మొత్తం తెలుసు అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, నా యేసు నాకు మేలే చేయబోతున్నాడు అని చెప్పండి. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. నన్ను త్వరగా చేయబోతున్నాడు అని చెప్పండి. నన్ను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పండి. దేవుడు నా పట్ల ఉద్దేశాలు మేలుకరమే అని చెప్పండి. ఎంత మాత్రం కీడుకరం కాదని చెప్పండి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. పక్కన చెప్పండి, నేను మేలుకే పుట్టాను కానీ కీడు కాదని చెప్పండి. చెప్పండి, నేను మేలుకే పుట్టాను కీడు కాదని చెప్పండి. నేను అనేకులు దీవించడమే కానీ ఎవరు నన్ను దీవించలేరని చెప్పండి. ఎందుకు తెలుసు నిన్ను దీవించేది ఎవరు? కాబట్టి నిన్ను దీవించే ఇంకెవరు లేరు ఈ లోకంలో. దీవిస్తే యేసయ్యే దీవించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాణిగా చేస్తే యేసయ్యే చేయాలి, ఆ ఫలానికి యజమానుడిగా చేస్తే యేసయ్యే చేయాలి. రూతుని ఒక మనిషిని పైకి తీసుకొచ్చేది ప్రభువే. ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ఒకవేళ ఈరోజు ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావు, ఎటువంటి దరిద్రత అనుభవిస్తున్నావో, అప్పులతో భయంకర చచ్చిపోవాలనుకుంటున్నావేమో, చచ్చిపోవద్దు. నా యేసయ్య నిన్ను బ్రతికిస్తాడు. ప్రభు నమ్ముకో, ప్రభు వైపు చూడు, ప్రభు పాదాలు పట్టుకో, పరిశుద్ధాత్మ పొందుకో. ఎక్కడ దీపం ఆరిపోయిందన్నారో అక్కడే నీ దీపం అనేకులు వెలుగునిచ్చే దీపంగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా నిలబడితేనే దేవుని కార్యం చూస్తావు. అలా నిలబడుతున్నప్పుడు నిన్ను ఎవరెత్తుతారో తెలుసా? పరిశుద్ధాత్ముడు వెనక నుంచి నిన్ను ఎత్తి అలా నింపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చంకరెత్తి పెట్టుకుని తీసుకు, బైబిల్లో ఉంది, ముదిమి వచ్చు వరకు చంకరెత్తి పెట్టుకుని వాడు నేనే, తల వెంట్రులు నెరే వరకు కాపాడువాడు నేనే అని ఆయన మాటను నమ్మితే ఏ విషయాన్ని బట్టి భయపడకుండా ముందుకు సాగిపోతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా వెలగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై. చూడండి, జాగ్రత్తకి వినండి. దేవుని సంగతులు దేవుని ఆత్మే తెలుస్తాయి. రెండోది ఏంటో తెలుసా? జాగ్రత్తకి వినాలి. దేవుని వలన మనకు
దయచేయబడిన వాటిని ఎవరి వల్ల? దేవుని వల్ల. దయచేసే వాళ్ళు ఎవరు? మనుషుల, మనుషుల వల్ల దయచేయబడిన వాటిని రాస్తుందా దేవుని వలన? దేవుని వలన. చెప్పాలి ఎవరి వలన? దేవుని వలన. అంటే దేవుడు మీకు ఏదో దయచేయాలనుకుంటున్నాడు కదా, పక్కన చెప్పండి దేవుడు ఏదో మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. కొంతమంది నిజంగానా, ఏస్ ఆయనే శాంటాక్లాస్, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఆయనే మీకు అన్ని ఇస్తాడు, దేవునికి స్తోత్రాలు చెల్లి. మేము ఆశపడ్డాం దేవుడు మంచి బాక్సులు ఇచ్చి రాత్రికి పెడతాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఆశపడితే దేవుడు అది, దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టు వాటన్నిటిని. అందరు చెప్పండి, దేవుని వలన దయచేయబడిన వాటిని. దయచేయబడిన వాటిని అంటే దేవుడు ఏదో మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడా లేదా? ఆశపడుతున్నాడా లేదా? తీసుకోవాలనుకుంటున్నాడు, ఇవ్వాలనుకుంటున్నాడా? ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరాకలు దేవుడు నాకేదో ఇవ్వబోతున్నాడు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కీడ ఆలోచించదు, మేలే ఇవ్వబోతున్నాడు, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన దయచేయబడి వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక, లోకాత్మను కాక, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది. ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలంటే ఏ ఆత్మ కావాలి నీకు? దేవుని ఆత్మ. చెప్పండి, దేవుని దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలంటే ఆత్మ కావాలి? దేవుని ఆత్మ. అంటే ఆత్మ లేకుండా నువ్వు యాక్సెస్ లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆత్మ ఒక ఏటీఎం కార్డ్ లాంటిది, ఆత్మ ఒక ఏం చెప్పాలి ఒక చిప్ లాంటిది. అది ఆత్మగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఏది దయచేయాలనుకున్నాడో వాటన్నిటి నువ్వు తీసుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాటన్నిటి నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అవన్నీ కూడా నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారే దేవుని సంగతులను గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ పొందాము అనటానికి సూచనగా అన్య భాషలు మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ పొందాలని చెప్పండి. అది లౌకిక ఆత్మ కాదు, లోకమిచ్చే ఆత్మ కాదు, దేవుడిచ్చిన ఆత్మ. దేవుని సంగతులు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ కావాలి. దేవుడు దయచేసిన వాటిని నువ్వు తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ కావాలి. మళ్ళీ చెప్పండి, దేవుడు సంగతులు తెలుసుకోవాలంటే నాతో చెప్పండి, దేవుని సంగతులు, దేవుని లైవ్ లో చూస్తున్న వాళ్ళు దేవుని సంగతులు, దేవుని సంగతి తెలుసుకోవాలి అంటే, తెలుసుకోవాలి అంటే ఏ ఆత్మ కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. దేవుని దయచేసిన వాటిని తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ కావాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. ప్రార్థించకి అగ్ని కురిసింది, ఆ యొక్క కందకాలన్నిటి కాల్చివేసింది. వర్షం కోసం ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర మొర్ర పెట్టాడు, పరిశుద్ధాత్ముడు చూపించాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి కాబట్టి, ఆత్మపురుడు కాబట్టి దేవుని దగ్గర నుంచి వర్షాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు. అగ్నిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడే దేవుని సంగతులను గుర్తించగలుగుతాం, దేవుని సంగతులకు అనుగుణంగా జీవించగలుగుతావు, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండుతావు, దేవుని చిత్తాన్ని పరిపూర్తిగా ఈ లోకంలో నెరవేర్చగలుగుతావు. పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుని మీకు దయచేసిన వాటన్నిటిని కూడా భూలోకానికి తీసుకురాగలుగుతావు. అగ్నిని తేగలుగుతావు, వర్షాన్ని తేగలుగుతావు, సాతాను యొక్క కోటగోళ్ళ కోల్చగలుగుతావు. కాబట్టి నువ్వేమవ్వాలో తెలుసా? దెయ్యాలను పరిగెత్తిస్తావు. పక్కన చూడు, పరిశుద్ధాత్మ పొందు, దెయ్యాన్ని పరిగెత్తించని చెప్పు. పరిశుద్ధాత్మ పొందు. బా ఎంత నైస్గా చెప్తున్నాడు, వాడికి ఒక చిన్న మాట కూడా, వీళ్ళు నైసోళ్ళు నాకు తెలుసు అంటున్నాడు వాడు. నాకు వినపడుతుంది అది, వీళ్ళు పెద్ద నైసోళ్ళు. నా విషయంకి వచ్చేసరికి ఎంత నైసో వీళ్ళకి, పాపం దెయ్యంగాడు అంటున్నాడు. గట్టిగా చెప్పు, పరిశుద్ధాత్మ పొందు, దెయ్యంగాడు బయటికి పంపించని చెప్పు. ఒంట్లో దెయ్యమైనా ఇంట్లో దెయ్యమైనా, కొన్ని ఒంట్లో కూడా ఉంటాయి దెయ్యాలు, మీకు తెలియదు తెలుసా? కొంచెం నిద్ర దెయ్యాలు, అప్పులు దెయ్యాలు, తర్వాత ఇంకేంటి తెలుసా, తిండి దెయ్యాలు. కొంతమంది పద్దాక తిండే, ఆరింటి తింటాడు, మన గంటకి మళ్ళీ తింటాడు, మళ్ళీ తింటాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. మనిషి చూస్తే సన్నగానే ఉంటాడు. మళ్ళీ దేవుని రాజ్యము ఏంటి? భోజనము పరిశుద్ధాత్మ యందలే ఆనందం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అగ్ని కణంగా
దయ్యంగాడికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పెద్ద శోధన. పక్కన చెప్పు, దయ్యంగాడికి నువ్వు శోధనకు ఉన్నావా అని అడగండి ఒకసారి. అబ్బే, నేను శోధన ఎట్టి వాడికి ముద్దు బిడ్డను. నేను చాలా అన్నం చంకనేసుకు తిరుగుతున్నాడు వాడు. చక్కగా ఆదివారం గుడికి రానివ్వడు, పనికి వెళ్ళనివ్వడు, ఒక్క రూపాయి కష్టపడినివ్వడు. ఎప్పుడు చూసినా చాలా బాధ పెట్టి కొంతకాలం అటు దాచిపెడదాం అనుకోరు. చాలామంది చెప్పారు, దినకరణ్ గారు ఒక 6 నెలలు బయటికి రాలేదంట. మేము 6 నెలలు కాదు కదా, ఇంకా నేను బాధపడుతున్నా. అయ్యో, 140 రోజు ప్రార్థన చేసేసి ఉంటే బాగుండేది, కంటిన్యూ అయిపోతే బాగుండు. నేను బాధపడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వాడికే మనం శోధనగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నప్పుడు దయ్యానికి శోధనగా ఉన్నాడా, దయ్యం ఆయనకి శోధనగా ఉన్నాడా? దయ్యానికి ఎట్లున్నాడు తెలుసు ఆయన? అమ్మో, నాకేంట్రీ బాధ అన్నట్టుగా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అటువంటి బిడ్డలుగా మీరు మారునుగాక. దేనికి స్తోత్రాలు చెల్లి, దయ్యం మిమ్మల్ని చూచి పారిపోనుగాక, దయ్యం మిమ్మల్ని చూచి కంగారు పడునుగాక. భూమిని తలకిందులు చేయవారు వచ్చారని వాడు చెప్పాలి. దేనికి స్తోత్రాలు చెల్లి. అటువంటి ఆత్మతో మీరు అభిషేకించబడి దేవుని ఆత్మతో నడిపింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగతులు తెలియాలంటే ఏం కావాలి మనకి? పరిశుద్ధాత్మ కావాలి. దేవుని దగ్గర నుంచి ఏమన్నా దేవుడు దయచేసిన వాటిని మీరు తీసుకోవాలంటే ఏం కావాలి? పరిశుద్ధ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకుందాం, ఆత్మపూర్లుగా మారిపోదాం. హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడుతూ దేవుని కొరకు బలంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగాలను తరిమి కొడదాం, సమస్యలను తరిమి కొడదాం, సమస్యల మీద ఎక్కి తొక్కుదా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, సమస్యల మీద ఎక్కి తొక్కుదామని చెప్పండి. రోగాల మీద ఎక్కి తొక్కుదామని చెప్తాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం.